नमस्ते वेलकम टू भारत टुडे नेनु बलराम तेलंगाणा प्रभुत्वं रेवेन्यू रंगंलो प्रक्षालनलु मोदलु पेट्टिंदि अंदुलो भागंगा ग्राम रेवेन्यू अधिकारुलनु रद्दु चेसिंदि मरोवैपु ल्यांड रेगुलरैजेशन चट्टानि तीसुकोस्तोंदि अयिते एल्आर्एस् विषयंलो पेद मध्यतरगति वर्गाल नुंचि अनेक अनुमानालु तलेतुतुन्नायि कोन्न स्थलानिके मल्ली फीजु कट्टाला रेगुलरैजेशन पेरुतो प्रभुत्वं कोत्त दोपिडीकि तेरलेपुतोंदा अंटू विमर्शलु वस्तुन्नायि ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు గోల్కొండ సతీష్ గారు తెలంగాణ విఆర్ఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మరికాసేపట్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఫహీం గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు అలాగే బీజేపీ అధికార ప్రతినిధి నరేష్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్ సార్ రైట్ నరేష్ గారు మొదటగా మీతో స్టార్ట్ చేస్తాను ఏ రకంగా అర్థం చేసుకోవాలి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీనికి ఈ పరిస్థితి కారణాలు అంటే ఏం చెప్తారు ఇప్పుడు కేసిఆర్ చేతిలో అంటే ఒక పిచ్చోన్ చేతిలో రాయి ఉన్నది ఆ రాయి ఎవరి మీద ఎప్పుడు విసురుతుందో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో రాష్ట్రంలో అంటే అవినీతి లేని డిపార్ట్మెంట్ అంటే ఒక రెవెన్యూ ఒక డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి ఉన్నది గతంలో ఎన్టీఆర్ కొత్తగా వచ్చినప్పుడు ఈ దేశంలో లేని సంస్కరణలు ఏం చేస్తా ఆంధ్రప్రదేశ్ లో అసలు అవినీతి లేని పరిపాలన అందిస్తా ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో వీటికి సంబంధించి మార్పులు చేస్తా అని చెప్పేసి ఆయన పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది మీ అందరు తెలుసు ఆ రోజులో పోలీస్ పటేల్ మాల్ పటేల్ ఇవన్నీ ఉంటుండే మరి దాని తర్వాత ఎంఆర్ఓ ఇవన్నీ కూడా పోస్టులు తీసుకురావడం అనేది మండల అధికారులు అవన్నీ తీసుకురావడం జరిగింది కానీ ఎక్కడ అవినీతి జరగలేదు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో తిమింగలాలను వదిలిపెట్టి చిన్న చిన్న ఆ చాపల్ని పట్టుకున్నట్టు విఆర్ఓ వ్యవస్థలో అదే రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఓలు ఒక్కరే కాదు కదా దానికి సంబంధించిన ఎంఆర్ఓలు అవినీతి చేయట్లేదా ఆ ఎంపీడీఓలు చేయట్లేదా ఆర్డీఓలు చేయట్లేదా ఈవెన్ మనం చూస్తున్న ఈరోజు వ్యవస్థలో చాలా ఊహించని విధంగా జాయింట్ కలెక్టర్లు కూడా కేసుల ల్యాండ్ కేసుల విషయంలో అవినీతి పాల్పడే జడ్జిమెంట్స్ మార్చలేదా సో ఎన్ని చూశామండి కాబట్టి విఆర్ఓ వ్యవస్థను నేను మార్చడం వల్లనే అవినీతి పోవడం అనేది సమంజసం కాదు నిజంగా కేసీఆర్ కు గనుక చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొకసారి అన్ని భూ సర్వేలు చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరి భూమి ఎంతవరకు ఉన్నది ఏంటని ఇమిడియట్ గా వారు పట్వా జారీ చేయాలి ఇమిడియట్ గా చేయాల్సిన అవసరం ఉన్నది అంతా కాకుండా నేను విఆర్ఓ వ్యవస్థని నేను రద్దు చేస్తున్నాను కాబట్టి మీ రేపంచి మీకు అంత మంచి పరిపాలన జరుగుతుంది అంత శ్రీరామచంద్రులు వస్తారు సత్య హరిచంద్రులు వస్తారు అని చెప్పడం సమంజసం కాదు ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రక్షాళన జరగాల్సి ఉన్నది నేను మాట్లాడాలనుకుంటే ఈ రోజు రాత్రికి ఒక నిర్ణయాలు తీసుకుంటారు ఈ రోజు పేపర్ లో చూస్తే నిన్నటి వరకు ఏదైతే చలాన కట్టిరో వాళ్ళకు కొంతమందికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్లు బంధం జరగదు కానీ నాకు తెలిసిన ఒక విషయమే కుకట్పల్లి సబ్ రిజిస్టర్ లో మాకు తెలిసిన వాళ్ళే 12 రోజుల క్రితము ఒక ల్యాండ్ కు సంబంధించి ఎల్ఆర్ఎస్ అన్ని ఉన్నది ఇద్దరు కొడుకుల మధ్యన ల్యాండ్ సమానంగా రిజిస్ట్రేషన్ చేద్దామని ఆ తండ్రి గిఫ్ట్ డీడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ముందు రోజు వరకు దానికి సంబంధించిన చలాన్ ఏదైతే బ్యాంక్ లో కట్టి ఆ అమౌంట్ అంతా పెట్టిన తర్వాత ఈ యొక్క రాత్రి నిర్ణయం మారడం వల్ల పొద్దున్నే సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఆపేసిన అదంతా ఓపెన్ ల్యాండే దానికి ఎల్ఆర్ఎస్ ఉన్నది అన్ని అప్రూవల్దే కానీ ఎందుకు ఆపినాడు ఆ యొక్క ఓపెన్ ల్యాండ్ లో ఒక చిన్న రేకుల రూమ్ వేసినందుకు ఆ రూమ్ కు సంబంధించి పర్మిషన్ తీసుకురామని ఆపాడు కానీ మున్సిపల్ కథ ఇక్కడ ఏంటంటే సహజంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఆఫీసర్లు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా మనం అఫీషియల్ గా లేఅవుట్ లో మనం ఫ్లాట్ కొనుక్కున్నా గానీ ఒక చిన్న రూమ్ వేసుకుంటాం ఎందుకంటే ఇంటి నెంబర్ కోసం అయితే ఆ సంబంధించిన ల్యాండ్ కు సంబంధించి అప్డేట్ అప్ టు డేట్ వరకు మున్సిపల్ దాన్ని కూడా కట్టింది వాళ్ళిద్దరు ల్యాండ్ కొడుకులు ఆయన గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మున్సిపల్ పర్మిషన్ పోయి ఇల్లు కట్టుకోనికే ఈ రోజు తండ్రి చేస్తున్నాడు కానీ వాళ్ళకు ఆ చిన్న రూమ్ కు మున్సిపల్ పర్మిషన్ తీసుకురామంటే ఎట్లా తీసుకొస్తాడు దానికి ఎట్లా ఆపుతాడు పోయేదే పర్మిషన్ కోసం బిల్డింగ్ కట్టడానికి రైట్ అంటే నరేష్ గారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి అంటే మీరు దీన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ప్రభుత్వం ఏ కారణంతో దీన్ని చేసింది మీ మీ పార్టీ స్టాండ్ ఏ రకంగా ఉంది ఏ కోణంలో మీరు చూస్తున్నారు దీన్ని అది చెప్పండి చూడండి చాలా స్పష్టంగా క్లియర్ గా నేను చెప్పాను ఇంతకు ముందే విఆర్ఓ వ్యవస్థ ఒక రద్దు చేయడం వల్ల నీకు రాత్రి మార్పులు జరగవు ఇక రెవెన్యూ విధానంలో చాలా కింది స్థాయి ఉన్న వాళ్ళు విఆర్ఓ దీనిపైన చాలా మంది ఉన్నారు కదా అవినీతి జరుగుతూనే ఉంది కదా
నీకు ఎంఆర్ఓ దగ్గర అవినీతి జరగలేదా? ఈరోజు రిజిస్ట్రేషన్లు అన్ని తహసీల్దార్ ఆఫీసులు అయినా చేస్తే తహసీల్దార్లు ఎంత అవినీతి జరగలేదు. ఈ మధ్య దొరికిన తహసీల్దార్లు కాదా? అవినీతిలో కోట్ల రూపాయలు పట్టుబడిన వాళ్ళు ఎవరు? తహసీల్దార్లు కాదా? కాబట్టి అంటే అవినీతిని ప్రక్షాళన చేయాలంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తే అవినీతి ప్రక్షాళన జరుగుద్దా అనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ ప్రక్షాళన జరగాలంటే ఏ రకంగా చేయాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలంటారు? ప్రక్షాళన చేయాలంటే ఇప్పుడు కింది ఫస్ట్ పైనుంచి సంస్కరించి కూడా రావాలి. ఒక ఎంపీడీఓను ఒక ఆర్డీఓ వ్యవస్థ నుంచి ప్రక్షాళన చేయాల్సింది. ఒక విఆర్ఓ ఒకనే కాదు కదా. నేను ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పాను, ఎన్టీఆర్ గారు కూడా చాలా గ్రేట్ గా దేశంలోనే మేము ఎవరు చేయనటువంటి విధంగా పటేల్ పట్వార్ వ్యవస్థను రద్దు చేసినాము అని చెప్పినాడు. మరి రద్దు చేసిన తర్వాత ఎందుకు ఊర్లలో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంకా భూ తగాదాలు ఎందుకున్నాయి, ల్యాండ్ కు సంబంధించిన రెవెన్యూ కోట్లలో ఇది ఎందుకున్నాయి? ఈ రోజు 15-20 ఏళ్ళు, ఇప్పుడు 15-20 ఏళ్ళ నుంచి ల్యాండ్ కేసులు చుట్టూ తిరుగుతున్నారు. మరి నీకు ప్రక్షాళన చేసిన అయితే 6 నెలల సంవత్సరానికి అయిపోవాలి కదా కేసు. కొన్ని ఏళ్ల నుంచి ఎందుకు తిరుగుతున్నాయి? కాబట్టి ప్రజల యొక్క దారి మళ్లించడము, రేపు వచ్చే లోకల్ ఎలక్షన్ లో కావచ్చు, ఇవన్నీ రకాలుగా మళ్ళా నేనేదో సంస్కరణలు తీసుకొస్తున్నా అంటే ఎంతసేపు చరిత్ర కోసము విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి ఇంకో ఫలానా వ్యవస్థ వచ్చింది, ఎవడు పెట్టిండు, ఫలానా ముఖ్యమంత్రి పెట్టిండు అని పిల్లలు చదువుకొని పాఠాలను తప్ప అవినీతిని మా సమూలంగా తొలగించే విధానం గానీ ఆ తొలగించే ఆలోచన గానీ ముఖ్యమంత్రిలో లేదు. ఎందుకంటే వాళ్ళ వ్యవస్థనే ముఖ్యమంత్రి వ్యవస్థనే ముఖ్యమంత్రి యొక్క ఆ పార్టీ పూర్తి అవినీతితోటి కూడుకున్నది. అవినీతితోటి కూడుకోకపోతే 45,000 కోట్లతోటి ప్రాజెక్ట్ అయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ 85,000 కోట్లు ఎట్లా పోతుంది? ఏ విధంగా జలదోపిడి జరిగింది, ఏ విధంగా ఈ తెలంగాణ రిసోర్స్ అని ఈరోజు వాళ్ళ దోచుకోబడడం జరిగింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఏ విధంగా ఎలక్షన్ లో ఈరోజు డబ్బులు పంచడం జరిగింది అధికార పార్టీ. ఇవన్నీ ప్రజల్ని మాయం చేయడము, అరచేతిలో వైకుంఠం చూపించడము, ఇక తుపాకీ రాములు మాట్లాడడం తప్ప ఏం లేదు. నిజానికి కూడా విఆర్ఓ వ్యవస్థ అంటే విలేజ్ కి సంబంధించిన వ్యవస్థ రాత్రి మార్చకూడదు. దీనికి సంబంధించి ప్రజల్లో చాలా ఇబ్బంది అవుతుంది. రేపు కొత్త యాక్ట్ వచ్చిన ఎవరి దగ్గరికి పోవాలి, ఏం చేయించుకోవాలి, ఇవన్నీ ఉంటుంది. చేసిన వాళ్ళందరూ కూడా అవినీతి పరులు అనొద్దు. ప్రతి ఒక్క వ్యవస్థలో అవినీతి పరుడు ఉన్నాడు, ప్రతి ఒక్క వ్యవస్థలో నిజాయితీ పరులు ఉన్నారు. కాబట్టి నువ్వు సంస్కరణలు తీసుకురావాలి, దానికి సంబంధించిన పనిష్మెంట్స్ కూడా ఇవ్వాలి. ఏమైనా అవినీతి జరిగినప్పుడు నువ్వు అప్డేట్ చేయాలి. కానీ నువ్వు ఇంతవరకు నీకాడ క్లారిటీ లేదు, నీ దగ్గర ఉన్న ఆఫీసర్ నేను అంటున్న ఆర్డీఓల మీద జాయింట్ కలెక్టర్ల మీద ఈయన తీసుకున్న చర్యలేంది? జాయింట్ కలెక్టర్ ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని జూబ్లీస్ బంజారాస్ ల్యాండ్స్ సెట్ చేయలేదండి? వాస్తవాలు కాదా? కాబట్టి రాత్రికి ఒక విఆర్ఓలనే బాధ్యత చేసి విఆర్ఓ వల్లనే అవినీతి జరిగింది కాబట్టి విఆర్ఓ వ్యవస్థనే రద్దు చేస్తున్నా అని చెప్పడం సమంజసం కాదు. సరే, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో విఆర్ఓల మీద వ్యతిరేకత ఉండొచ్చు, కొంతమంది మీద ఉండొచ్చు, కానీ అందరి మీద ఉన్నది అనుకోవద్దు. కొందరు మంచి కొందరు మంచిగా మాట్లాడి రైతులతోటి ఆ ఊరి ప్రజలతోటి మంచి సంబంధాలతో పనులు చేసే వాళ్ళు కూడా నిజాయితీ పనులు ఉన్నారు. అవును, కాబట్టి దేన్ని కూడా మనం ఆ యాంగిల్ లో చూడదు. ముందు ముఖ్యమంత్రి మాటలు చెప్పడం మానేసి చేష్టలకు రావాలి, స్వచ్ఛంగా ఆలోచించాలి. అతనిలో కల్మషం లేకుండా మంచి పరిపాలన చేయాలనుకున్నప్పుడు తన యొక్క మంత్రివర్గంతో సహా అన్ని మంచి ఆలోచన చేయాలి తప్ప ఎక్కడ ఏది సందోస్తే తెలంగాణ చూసుకునేటట్టు ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం తయారైంది. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఉష్క మాఫియా నడుస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. దాని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం గోల్కొండ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పరిస్థితి కారణాలు అంటే ఏం చెప్తారు? దీన్ని ఏ రకంగా మీరు చూస్తున్నారు? సార్, ఒకటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, పాలకులు గమనిస్తూ ఉన్నారు, ఉన్నత అధికారులు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడానికి కారణాలు ముందు నుంచే మాకు ఇంటిచ్చుకుంటా పోయినారు. అంటే ఎగ్జాంపుల్ 1984లో ఒకసారి ఈ కర్ణపు వ్యవస్థను రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత ఈ రికార్డులు సరిగా ఉండట్లేదు అని చెప్పి, రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా సరిగా ఉండట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఏం చేశారు, 1990లో మళ్ళీ ఒక సిస్టాన్ని తీసుకొచ్చారు. ఈ గ్రామీణాన్ని మొత్తం బలోపేతం చేయాలి, ఈ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని మళ్ళీ ఒక సిస్టమ్ తెచ్చారు. మళ్ళీ 1990 నుంచి కొనసాగుతున్న సిస్టాన్ని ఏం చేశారంటే 2001లో పంచాయత్ సెక్రటరీ సిస్టమ్ మళ్ళీ తీసుకొచ్చారు, ప్రవేశపెట్టారు. పంచాయత్ సెక్రటరీ సిస్టమ్ పెట్టినప్పుడు మరి ఈ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి ఈ విఓ వ్యవస్థ అందరూ కూడా పంచాయతీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమికమైన రైతులకు ప్రజలకు హక్కుండే ఒక పహాని రికార్డులు ఏదైతే ఉందో ఆ పహాని రికార్డులు అన్నీ కూడా అస్తగస్తమైపోయినాయి. ఈ రికార్డులు అస్తగస్తమైనప్పుడు భూ కబ్జాలకు గురైనాయి,
ప్రభుత్వ భూములన్నీ కూడా భూ కబ్జాలకు గురి అయినాయి. ఇక్కడ రియల్ మాఫియాలు ఉన్నాయి. ఈ రియల్ మాఫియాల వల్ల ఏమవుతుందంటే సరైన అధికారి అక్కడ లేకపోవడం వల్ల పరిరక్షకుడు ప్రభుత్వ భూములు పరిరక్షకుడు లేనందువలన ఇదంతా ఏమైపోయిందంటే మొత్తం భూ కబ్జాదారుల చేతులకు వెళ్ళిపోయింది. ఈ పహానీ కూడా అంత అస్తగస్తం అయిపోయింది. ఒక భూమి మీద ఒకరి పేరు, ఒక భూమి మీద ఒకరి పేరు, ఇవన్నీ రకరకాలుగా నడిచినాయి. నడిచినప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ఇది బాగలేదు, అసలు ఈ భూ వివాదాలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి 2007లో మళ్ళీ రూపకల్పన చేసి మళ్ళీ విఆర్ఓ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ విఆర్ఓ సిస్టమ్ తీసుకొచ్చినప్పటి నుంచి మళ్ళీ ఈ భూములు ప్రక్షాళన చేయడంలే, ఈ భూములు ఏదైతే అస్తగస్తమైనాయో, ప్రభుత్వ భూములు ఏదైతే భూ కబ్జాదారులు పోయినాయో ఆ భూములన్నీ కూడా మళ్ళీ లాక్కోవడము, మళ్ళీ రికార్డులన్నీ శుద్ధీకరణ చేయడము, ఇవన్నీ కూడా సేవ చేసుకుంటూ వచ్చినాము. వచ్చిన తర్వాత ఇది బలమైన శాఖ ఒకటి. తర్వాత ఇక్కడ ఈ ల్యాండ్ మాఫియాలు ఎవరైతే ఉన్నారో, ఈ ఇసుక మాఫియాలు ఎవరైతే ఉన్నారో, ఇది ఒక కుట్రపూరితమైన, ఎందుకంటే ఒక ఉద్యోగి అనేవాడు ఒక చట్టానికి కట్టుబడి ఆ చట్టంలోపు ఉన్న చట్టాలు ఉన్న ఏం చెప్తుందో దానికి కట్టుబడి పనిచేయాలి. ఇప్పుడు నువ్వు అక్రమంగా నీకు భూమి మార్పిడి చేయమంటే చట్టం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకోదు కాబట్టి ఇక్కడ ఉన్న ఉద్యోగి ఎవరైనా కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ, ప్రత్యేకంగా గ్రామస్థాయిలో విఆర్ఓ ఉంటాడు, ఆ ఈ పేరు తీసి ఈ పేరు రాయమంటే తన ఉద్యోగ భద్రత కోసము ఆ పని చేయలేడు. ఎందుకంటే అది నేరం. ఒకరి రైట్ ఒకరికి ఎలా తీసుకుంటాం మనం? అయితే ఇలా అనేక సందర్భాలలో రెవెన్యూ ఉద్యోగుల మీద అనేక దాడులు జరిగినాయి. మీరు గతంలో చూసుకోండి, 1997లో చూసుకోండి, హైదరాబాద్లో ఒక నాగరాజు అనే తహసీల్దార్ని తలవలగొట్టడం జరిగింది. ఎందుకంటే భూమిని ప్రభుత్వ భూమిని కాపాడని కూడా పోతే ఇక రీసెంట్లీలో రీసెంట్గా జరిగిన సంఘటన ఎలాంటివి అంటే ఈ ఇసుక మాఫియా అంటే అతిపెద్ద ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఇసుక మాఫియా అక్రమ ఇసుక రవాణాలో విఆర్ఓలు అడ్డుకుంటే వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కించి లారీలు ఎక్కించి చంపిన రోజులు ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా ఈ ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా పని చేస్తున్నాం కాబట్టి మేమే అడ్డు కాబట్టి, ఈ రెవెన్యూ శాఖనే అడ్డు కాబట్టి, ఈ రెవెన్యూ శాఖ మీద ఒక కుట్రపూరితమైన అనాలోచితమైన ఆలోచనలు చేసి ఫస్ట్ మమ్మల్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఈ బ్లేమ్ ఏంటంటే వీళ్ళు ప్రజలకు చాలా దగ్గర ఉన్నారు, ప్రతి పని చేస్తారు, ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడతారు, 24 గంటల్లో గ్రామాల్లో అందుబాటులో ఉంటాడు, తహసీల్దార్ ఎప్పుడంటే అప్పుడు మండలాల్లో అవైలబుల్ ఉంటాడు, ఆర్డీఓ అవైలబుల్ ఉంటాడు. ఈ సిస్టమ్ అంతా కూడా మేము 24 అవర్స్ సర్వీస్ అందించే ఈ యొక్క శాఖ. అయితే ఇదంతా కూడా వీళ్ళను మనము అంత ఈజీగా రద్దు చేస్తే ఊరుకోరని చెప్పేసి ఫస్ట్ మమ్మల్ని ప్రజలకు మాకు దూరం జరిగే విధంగా ప్రచారం మొదలుపెట్టారు. సతీష్ గారు, మీరు చెప్తుందంతా నాణానికి ఒకవైపుగా ఉంది. అంటే విఆర్ఓ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది, ఆ పనితీరు ఏంటి, మేము చేసే పని విధులు ఏ రకంగా ఉంటాయని మీరు చెప్తున్నారు. కానీ గతంలో కూడా అనేక దాడులు మనం చూడడం జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద. అనేక మంది బాధితులు ఫిర్యాదులు చేయడం కూడా జరుగుతోంది. ఎంతో కొంత అవినీతి జరుగుతుంది అనేది వాస్తవం. ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది నిక్కచ్చిగా పనిచేస్తున్నారు అనేది పక్కన పెడితే ఇటువంటి దాడులు ఎన్ని జరుగుతున్నాయి, అవినీతి ఆగకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణాలు ఏమని చెప్పచ్చు? సరే, ఈరోజు రాష్ట్రంలో రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు ఎవరు దాడి చేయలేదు సార్. ఎక్కడ దాడులు జరిగినాయంటే ఈ భూ కబ్జాలకు పాటుపడే వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం దాడులు చేశారు సార్. మా మీద దాడులు చేసిన తప్ప కానీ సామాన్య ప్రజలు ఎవరు కూడా మమ్మల్ని మా మీద దాడి చేయలే, మమ్మల్ని స్వాగతించారు, మా సర్వీస్ తీసుకున్నారు. ఎక్కడ దాడులు అవుతున్నట్టు ఇదే భూమి రియల్ ఎస్టేట్, భూముల రేట్లు పెరిగినాయి, రేట్లు వాళ్ళకు అనుగుణంగా పనిచేయమంటారు, చట్టా ఒప్పుకోదు, మనం ఎట్లా చేస్తాం సార్? ఒక ప్రైవేట్ భూమి ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, లేకపోతే ఇద్దరు పార్ట్నర్లు కొట్లాడుకుంటారు సార్. ఎవరికో ఒకరి పక్షానైతే మేము చేయాలి కదా న్యాయం. న్యాయం చేసినప్పుడు ఒక వ్యక్తికి న్యాయం చేస్తే ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు, తనకు కోపం వస్తాం మా పైన, అతనికి కావాలనే ఫేవర్గా చేసిండు మాకు అనుకూలం చేయలేదని చెప్పేసి ఆ వ్యక్తి మమ్మల్ని బ్లేమ్ చేస్తాడు. మరి ఈ సిస్టంలో ఇప్పుడు కోర్టులు ఉన్నాయి సార్, కోర్టులు ఉన్నాయి, ఇంకా అదర్స్ జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక కోర్టు ఏం చేస్తుంది, న్యాయస్థానం ఏం చేస్తుంది, ఇద్దరు కలిసి కోర్టుకు పోతే ఒకరికి ఎవరికి ఒకరు ఇవ్వాలి కదా న్యాయస్థానం, న్యాయం ఎక్కడుంటే అక్కడ ఇస్తారు. మరి అదేవిధంగా ఒకరికి ఇచ్చినప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరికైతే నాకు న్యాయం జరగలేదని ఎవరైతే ఊహించుకుంటారో మరి కోర్టుల మీద దాడులు చేస్తారా సార్? జరుగుతాయా సార్? జరగదు కదా. అంటే ఇక్కడ మాకు ప్రభుత్వ ఉద్యోగిగా రక్షణ లేదు. ఈ సిస్టమ్ ఏంటంటే వీళ్ళు మమ్మల్ని వదిలేసిరు ఇట్లా, వీళ్ళను ఇట్లనే చేయాలి. ఈ ప్రజలలో వీళ్ళకు వ్యతిరేకత పెరగాలి, పెరిగినప్పుడు మనకు అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఒకరొక్కరిగా ఇప్పుడు విఆర్ఓతో మొదలైంది సార్, రేపు రోజు తహసీల్దార్ తీయడానికి గ్యారంటీ ఏముంది? మాతో మొదలైంది, ఇది వాస్తవం. ఇది
అంటే మాకు సంకేతం ఆహా వీఆర్ఓ వ్యవస్థను తీయాలి వీళ్ళు మూల పురుషులు ఈ శాఖకు ఈ భూమి పరిరక్షకులు కాబట్టి వీళ్ళతో ప్రక్షాళన మొదలైతే నెక్స్ట్ తహసీల్దార్ అంటారు మళ్ళీ ఆర్డీఓ అంటారు ఈ సిస్టమ్ అంతా మొదలైతుంది రైట్ రైట్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఫహీం గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ఫహీం గారు నమస్తే అండి రైట్ రైట్ ఏ రకంగా చూస్తున్నారు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పరిస్థితికి కారణాలు అంటే ఏం చెప్తారు మీ పార్టీ స్టాండ్ ఏంటి దీన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటండి నిజాం కాలంలో మాలి పటేలు పోలీస్ పటేలు గ్రామంలో ఒక వ్యవస్థ ఉండేది 1978 లో దాని యునైటెడ్ ఏపీలో దాన్ని రద్దు చేస్తూ ఈ వ్యవస్థని రద్దు చేసి గ్రామ పంచాయతీ పటేల్ పట్వారి వ్యవస్థగా దీన్ని రూపకల్పన చేసిరు అదే 1985 లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేస్తూ మండలాలని స్థాపించి మండల వ్యవస్థలో విలేజ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ గా పెట్టేసి ఒక గ్రామానికి నలుగురు విఏలను పెట్టేసి ఇన్ఛార్జ్ గా నియమించి ఆ వ్యవస్థను నడిపించారు తిరిగి దాన్ని 1999 లో దాన్ని 90 లో రద్దు చేసి సవరణలు తెచ్చి పంచాయత్ సెక్రటరీగా రూపకల్పన చేశారు మళ్ళీ 2001 లో దీన్ని రద్దు చేసి రెవెన్యూ పంచాయతీ దాన్ని విలీనం చేస్తూ దాన్ని పంచాయత్ సెక్రటరీల కింద దీన్ని మళ్ళీ రూపకల్పన చేశారు 2006 మళ్ళీ 7 లో దీన్ని రద్దు చేస్తూ వీఆర్ఓలని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు నియమించి దాదాపు అప్పుడు 7,000 మందిని నియమించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా విధుల్లో చూస్తే 7,899 మంది వీఆర్ఓలు ఉన్నారు దాంట్లో కేవలం 5,000 మంది ఒకటి వాళ్ళ వర్క్ నేచర్ గా ఈ ప్రభుత్వం గుర్తింపు చేస్తుంది మేమేమంటున్నామంటే ఒక శాఖలో అవినీతి ఎక్కడో ఒకటి రెండు మూడు చోట్ల జరిగితే ఆ శాఖని ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రద్దు చేస్తా అంటున్నారు ఇప్పుడు మీరు రద్దు చేయడానికి ప్రభుత్వంలో అధిక అవినీతి జరిగిందంటే అసలు ఎవరు ఏసీబీ ఉంది కదా అండి ఏసీబీ వచ్చి దీన్ని రేట్ చేసి ఎవరైతే దీనికి అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని రేట్ చేసి వాళ్ళని జైలుని పంపించి ఈ వ్యవస్థ మీద రిపోర్ట్ ఇస్తే మీరు రద్దు చేస్తా అంటున్నారు ఉదాహరణగా ఒక విషయం చెప్తానండి నేను ఇప్పుడు ఏదో వీఆర్ఓలో ఎక్కడో రెండు మూడు సంఘటనలు జరిగితే ఈ వ్యవస్థను రద్దు చేస్తాను మొన్న కీసరే ఎంఆర్ఓ నాగరాజు గారు అవినీతికి పాల్పడరని స్పష్టంగా ఏసీబీ అధికారులు చెప్పి ఆయనను అరెస్ట్ చేస్తే ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నాగరాజు గారు ఎంఆర్ఓ గారు ఏమన్నారు మేడ్చల్ కలెక్టర్ వసం వెంకటేశ్వర్లు గారు ఆర్డీఓ రవి గారు హస్తం ఇందులో ఉంది వాళ్ళు చెప్పిన మేరకే నేను డబ్బులు తీసుకున్నానని స్పష్టంగా ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ చెప్పడం జరిగింది మళ్ళీ ఎందుకు అంటే వాళ్ళు కూడా అవినీతికి పాల్పడ్డారే కదా మళ్ళీ అట్లయితే మరి కలెక్టర్ వ్యవస్థను ఆర్డీఓ వ్యవస్థను కూడా రద్దు చేస్తారా మీరు ఎంఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేస్తారా అని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం ఇంకొకటండి అసలు రెవెన్యూ యాక్ట్స్ వచ్చినప్పుడు ఇనామ్ అబోలిషన్ యాక్ట్ 1955 వచ్చింది ఇలా ఓఆర్సి ఎంత మందికి ఓఆర్సీ సర్టిఫికెట్లు ఇచ్చారు ఎన్ని కేసులు కోర్టులు పెండింగ్ ఉన్నాయి తెలంగాణ ఆయన అగ్రికల్చర్ యాక్ట్ 1950 అని వచ్చింది ఇందులో ఎన్ని సర్టిఫికెట్ టెనెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చారు ప్రభుత్వం ముఖ్యంగా నేను చెప్తున్నానండి జాగీర్ అబాలిషన్ యాక్ట్ 1948 ఏదైతే వచ్చిందో ఇందులో పట్టేదారు ఎవరైతే ఉన్నారో పొజిషన్ లో ఉండి సాగు చేసుకుంటే వెంటనే ఆ ఒక సాగు చేస్తున్న వ్యక్తికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని స్పష్టంగా జాగీర్ అబాలిషన్ యాక్ట్ లో ఉంది మిగతా భూమి మీద ఎవరైతే పొజిషన్ లో లేరో అది గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసి గవర్నమెంట్ ఆ ల్యాండ్ తీసుకుంటే ఈ పరిస్థితులు రావు కదండి ఈ రోజు వీఆర్ఓలకు కానీ ఎంఆర్ఓలకు కానివ్వండి ఇంకోటి రైట్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టేదారు పాస్బుక్ యాక్ట్ కింద కూడా 1971 యాక్ట్ లో కూడా ఈరోజు సవరణలు అంటారు అసలు రైట్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టేదారు పాస్బుక్ యాక్ట్ ఏదైతే ఉందో సవరణలు తీయకండి మీరు ఒక చిన్న సంఘటనలు జరుగుతాయి రెండు మూడు జరుగుతాయి మీరు వీఆర్ఓలను రద్దు చేస్తున్నారు కదా ఈ యాక్ట్లను రద్దు చేయండి ఓఆర్సీ దాంట్లో కూడా మీరు సవరణలు తెస్తా అన్నారు ఇది సవరణలు తీయకండి మీరు ఓఆర్సీ యాక్ట్ ని మీరు రద్దు చేయండి ఈ పాస్బుక్ సిస్టమ్ లోనే తీసేయండి స్పష్టంగా మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తారో మరో క్షణమే ఆ రిజిస్ట్రేషన్ కాపీ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ కి చేరుకొని అక్కడ మీరు వాళ్ళకి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తే ఈ సమస్యలు ఉండే ఏది వీఆర్ఓలో వాళ్ళు వాళ్ళ ఏదైతే డ్యూటీ ఉందో సక్రమంగా వాళ్ళ డ్యూటీ చేసుకుని వస్తున్నారు వాళ్ళు వాళ్ళ రికార్డ్స్ ఏవైతేయో పహాని కానివ్వండి చెల్సా కానివ్వండి మళ్ళీ ఖాస్రా కానివ్వండి మాన్యువల్ గా 2010 వరకు వీఆర్ఓలు రాస్తుండే ఈ రోజు వీఆర్ఓలు కూడా ఏం చేస్తున్నారండి వాళ్ళ ఒక పరిధిలో ఉన్న దాన్ని తీసుకెళ్లి
ఎంఆర్ఓకి సబ్మిట్ చేస్తే ఆన్లైన్ సిస్టమ్ లో ఈ యొక్క పేర్లని దరఖాస్తులని ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఎవరు చేయాలి దాన్ని? ఎంఆర్ఓ చేయాలి. ఇక్కడ అవినీతిగా ఎవరు పాల్పడుతున్నారు మళ్ళీ ఎక్కువగా? ఎంఆర్ఓలు కానీ వీళ్ళు కానీ పై పైలో పై భాగంలో ఉన్న అధికారులు దీనికి అవినీతికి పాల్పడుతున్నారు. రైట్ రైట్ ఫహీం గారు, ఇప్పుడు ఇంకోటి మనం చూడాలి, కొన్న స్థలానికే మళ్ళీ ఫీజు కట్టాలనే భయంతో అనేక మంది సామాన్య ప్రజలు కూడా భయం గుప్పెట్లో ఉన్నారు. ఈ రెగ్యులరైజేషన్ ఏ రకంగా చూస్తున్నారు? ఈ కరోనా కష్టకాలంలో ఇటువంటి రెగ్యులరైజేషన్ అని చెప్తూ కొన్న స్థలానికే మళ్ళీ ఫీజులు కట్టించే పరిస్థితి ఉందా అంటూ కూడా సామాన్యులు భయపడుతున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఒకటండి, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఏదైతే కొత్త స్కీమ్ తెచ్చారో దీంట్లో ఏమంటున్నారండి, 100 గజాలు ఉన్న వారికి కూడా వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సింది అని ఈ ప్రభుత్వం చెప్తుంది. గతంలో ఇదే ప్రభుత్వం ఏమన్నదంటే 100 గజాలు ఉన్న మున్సిపాలిటీ ఇంకా గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరికైతే 100 గజాలు ఉంటుందో వాళ్ళు ఎటువంటి గవర్నమెంట్ అకార్డెడ్ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకునే పర్మిషన్ అవసరం లేదు అని స్పష్టంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇదే 100 గజాలకి ముఖ్యమంత్రి గారు ఎందుకు మళ్ళీ ఎల్ఆర్ఎస్ కలెక్ట్ చేస్తున్నారు? అదో ఏర్పాటు అయిపోయిందా అండి? ఇదే విఆర్ఓలకు వీళ్ళకి ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఎల్ఆర్ఎస్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి ప్రభుత్వ ఖజానా నింపుతున్నారు. కాళేశ్వరం కట్టి ఇప్పటికే ఖజానా ఖాళీ అయిపోయింది, ఖజానా ఖతం అయిపోయింది కాళేశ్వరం తోటి. ఇదే విఆర్ఓలకి మళ్ళీ విలేజ్ సెక్రటరీ లకు వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఈ కరోనా వచ్చి ఇప్పటికే ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, గవర్నమెంట్ కొంతమందికి హాఫ్ సాలరీస్ ఇచ్చారు, సాలరీస్ కట్ ఆఫ్ చేసి తీరు, ఎవరి దగ్గర డబ్బులు లేవు. ముఖ్యంగా మీరు చూస్తున్నారు 100 గజాలు ఏదైతే అంటున్నారో అందులో చాలా మంది బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉంటారండి. వాళ్ళ మీద పేద ప్రజల మీద కరోనా వల్ల ఇప్పటికే జీతాలు లేకుండా, కొలువులు లేకుండా, పైసలు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి తెచ్చి ఎల్ఆర్ స్కీమ్ లో పెట్టేసి ఒకప్పుడేమో 100 గజాల ప్లాట్ ఉంటే దానికి ఏ పర్మిషన్ అవసరం లేదు, మీరు ఏ ట్యాక్స్ కట్టే అవసరం లేదు, మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని స్పష్టంగా చెప్పిన ఇదే ముఖ్యమంత్రి ఈరోజు ఇదే 100 గజాలకు మళ్ళీ ఈరోజు ఎల్ఆర్ఎస్ కట్టాలి మీరు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడి వరకు సమంజసం అంటే ఒకటి, ఈ ముఖ్యమంత్రి గారు ఒకటే చేస్తున్నారండి అధికారంలో వచ్చిన తర్వాత గత 6 సంవత్సరాల నుంచి ఒకటే చేస్తున్నారు. ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వ ఖజానాలు అయితే ఖాళీ అవుతుందో అప్పుడప్పుడు వచ్చిన పేద ప్రజల మీద ఇలాంటి స్టంట్ సర్జికల్ స్ట్రైక్స్ ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక సర్జికల్ స్ట్రైక్ మాదిరిగానే ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని పిండేసి వాళ్ళ పైసలు కలెక్ట్ చేసి ప్రభుత్వ ఖజానా కలెక్ట్ చేసుకోవాలని ఈ యొక్క రూపకల్పనలో ముఖ్యమంత్రి గారు కొనసాగుతున్నారు. రైట్ నరేష్ గారు, మీరేం చెప్తారు సార్? అంటే ఈ ఎల్ఆర్ఎస్ అంటూ కూడా ఈ రెగ్యులరైజేషన్ అంటున్నారు, ఏంటి దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? 200 గజాల వరకు భూములకు ఎల్ఆర్ఎస్ ఛార్జీలు మినహాయించాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తోంది. 1 రూపాయి మాత్రమే వసూలు చేయాలంటూ కూడా అంటున్నారు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటారు? ఎల్ఆర్ఎస్ పై మా పార్టీ చాలా స్పష్టంగా ఇంతకుముందే చెప్పడం జరిగింది, మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎల్ఆర్ఎస్ సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఈరోజు విడుదల చేసిందో నోటిఫికేషన్, గతంలోనే చాలా సార్లు ఎల్ఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎల్ఆర్ఎస్ ను కట్టించుకున్నారు, గత ప్రభుత్వాలు చేసినాయి, కేసీఆర్ గారు కూడా చేశారు వచ్చిన తర్వాత. కానీ ఈరోజు మళ్ళీ గ్రామాల నుంచి మొదలు పెడితే పట్టణాల వరకు ప్రతి ఒక్క జాగకు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అంటే ప్రజల్ని దోచుకోవడం తప్ప ఇది ఏమీ లేదు. పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజల మీద బరువెత్తేయడం తప్ప ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారు అంటారు నేను నా కొడుకు నాకు కలిపి 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉందన్నాడు. మరి తెలంగాణ రాకముందు 100 ఎకరాలు ఆయనకైతే లేదు నాకు తెలిసి. మరి 100 ఎకరాల ఫామ్ హౌస్ లో నేను 1.5 ఎకరాల ఇల్లు కట్టినా దాన్ని కూడా నేను జయించేసుకున్నా అని చెప్పడం జరిగింది. ఇది ఎవరి చెవిలో పూ పెడుతున్నాడు ముఖ్యమంత్రి గారు? ఎవరిని చేస్తున్నాడు? మరి నీలాగా 1.5 ఎకరాల దొరలు లేరు కదా, అందరూ 1.5 ఎకరాల ఇల్లు కట్టుకునే దొరలు లేరు కదా. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టు 90% పైచలకు తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నారు, 60% బీసీలే ఉన్నారు. సో వీళ్ళందరూ 100, 150 గజాలు 200 గజాలు ఇల్లు కట్టుకుంటేనే మహాగగనం. ఈ రోజు ఊర్లలో చూస్తున్నాం చాలా మంది ఇల్లు లేకనే కదా, నువ్వు అత్త వస్తే అల్లుడు వస్తే అత్త చీర మార్చుకొని ఇంకొక రూమ్ కట్టిస్తా అని చెప్పింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళని కాదని చెప్పేసి నేను ఒక రూమ్ ఎక్స్ట్రా కడతానే చెప్తాను. నీకు ఇదే కట్టుకొని ఉంటే ఈరోజు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కి 1,00,000 అప్లికేషన్లు ఎందుకు వస్తాయి రాష్ట్రంలో? ఆ మాత్రం కట్టుకోగల స్తోమత ఉన్నావు నీ కూడా, నువ్వు కట్టుకోకుండా వాని మీద పిండి రకరకాలుగా వసూలు చేయడం ఇది సమంజసం కాదు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆల్రెడీ ఏదైతే ఉన్న పాత ఫైల్స్ ఎల్ఆర్ఎస్ ఉన్నాయో అవి క్లియర్ చేయండి. నీకు హైదరాబాద్ మహానగరంలో
ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన వ్యవస్థ అయితే లేదు. చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ సైడ్ ఏదైనా ఉంటే వెంచర్లు అయితే అదేమైనా ఉంటే ఉండొచ్చు, కానీ దానికి మంచి నువ్వు ఊర్లో నుంచి జిహెచ్ఎంసీ మొదలు పెడితే పల్లెటూరు గ్రామీణ వ్యవస్థ వరకు కూడా ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం ఇది సమంజసం కాదు. నిజంగా పేద ప్రజల మీద ఇది భారమే. నిజాన్ని కూడా 100, 150, 200 గజాల వరకు కూడా నిజంగా రూపాయి వరకే తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఉన్న పలంగా రిజిస్ట్రేషన్లు కూడా ఆపేయడం ఎంతవరకు సబబు అనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి మిత్రమా, రాష్ట్ర ఆదాయానికి కూడా ఎంత గండి వచ్చే పరిస్థితి కూడా ఉంది కదా, రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి కూడా. ఇంత ముందే మిత్రమా నీకు ఒక విషయం చెప్పాను, ఇప్పుడు నేను ఒక చాలా స్పష్టమైన ఇంతకుముందే స్టార్టింగ్ లో చెప్పాను, 10 రోజుల క్రితము తండ్రి కొడుకు ఒక తండ్రి కొడుకులకు ఇద్దరికి గిఫ్ట్ డీడ్ ఇద్దామని చెప్పేసి చలానా కడితే ఎల్ఆర్ఎస్ ఉన్ని అన్ని ఉన్నాయి దానికి, దాంట్లో ఇల్లు లేదు ఏం లేదు, ఒక చిన్న ఒక 10x10 ఒక చిన్న రేకుల రూమ్ ఎందుకు వేస్తారు, పెద్ద ఖాళీ జాగా ఎవరు కబ్జా చేయకుండా వేసుకుని ఒకరు నెంబర్ తీసుకుంటారు మున్సిపల్ ట్యాక్స్. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఫైల్ పెట్టారు, మున్సిపల్ ట్యాక్స్ కూడా కట్టారు, రాత్రి రూల్స్ మారినాయి, తెల్లారి రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆపిండు. ఈరోజు అతను కట్టిన 26,000 రూపాయలు మరి ఆ చలాన్ అటే పోయింది 10 రోజుల నుంచి, రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఆయన లాస్ కావట్లేదా వ్యక్తిగతంగా? ఈరోజు ప్రభుత్వం కూడా సరే, దాని తర్వాత ప్రభుత్వం కూడా చాలా వరకు దీన్ని బట్టి ఆపేశారు. రిజిస్ట్రేషన్ చాలా డామేజ్ అయినాయి, అంత అక్రమార్గంగా రిజిస్ట్రేషన్ ఒక ఫ్లాట్ ఇంకోరికి అయితే చేస్తలేరు కదా. అలాంటివి చేస్తే నీ సబరి వ్యవస్థనే కదా చేసేది. కాబట్టి ఏదైతే న్యాయబద్ధంగా ఉందో ఎల్ఆర్ఎస్ ఉన్న దానికి వాడు పోయేదే మున్సిపల్ పర్మిషన్ కోసం, మళ్ళీ దానికి వేసి ఆ చిన్న రేకుల రూమ్ కు నువ్వు పర్మిషన్ తీసుకురామంటే ఏముంటది? ఆ రేకుల రూమ్ సంబంధించి సంవత్సరానికి 1,000 రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ కట్టింది కదా, దానికి ఏం లేదా ఓపెన్ ఫ్లాట్ నీకు ఫోటో కొట్టి కూడా పెట్టింది కదా. దాన్ని కూడా అంటే పూర్తిగా ఒక ప్రణాళిక బద్ధంగా లేకుండా అవగాహన లేకుండా ఈ ప్రభుత్వం ఇష్టమన్నట్టు చేస్తుంది. మూలిగే నక్కపై తాటి పండు పట్టు చందనంగా ఈ రాష్ట్ర వ్యవస్థ ఉన్నది. ముందే మన ఆర్థిక వ్యవస్థ కరోనా వల్ల కేంద్ర ప్రస్తుతం రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దుమ్ము దులుపుతా ఉంటున్నారు, మరి ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతవరకు పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ప్రజల్లో? మిత్రమా, ఇప్పుడు నా యొక్క నియోజకవర్గం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మా దగ్గర అయ్యప్ప సొసైటీ, గోకుల్ ఫ్లాట్స్ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. అయితే గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలల తర్వాత పెద్ద ఎత్తున కూల కొట్టడం జరిగింది. ఇక్కడ ఇండ్లు అక్రమ కట్టడాలని చెప్పి కూల కొట్టి అసలు మీ గుండెల్లో నిద్రపోతాం అదే అని చెప్పడం జరిగింది. ఎలక్షన్ లో ప్రచారం చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మమ్మల్ని గెలిపిస్తే ఈ యొక్క గోకుల్ ఫ్లాట్స్ కావచ్చు, ఈ యొక్క అయ్యప్ప సొసైటీ కావచ్చు, ఇవన్నీ రెగ్యులరైజ్ చేసి ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అది ఏది చేయకపోగా 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సీమాంధ్రులు వీళ్ళందరూ కూడా భయపెట్టి ఓట్లు వేయించుకోవాలి కాబట్టి మళ్ళీ అయ్యప్ప సొసైటీలో మళ్ళా గోకుల్ ఫ్లాట్స్ లో మళ్ళా పెద్ద ఎత్తున పలకొట్టడం జరుగుతుంది. అయితే మీరు చాలా ఇన్వెస్టిగేషన్, సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏది చేసి ప్రభుత్వం ఏ చేద్దైతే అది చేయించండి. గత 5 ఏళ్ల క్రితం కూల కొట్టిన తర్వాత అయ్యప్ప సొసైటీలో కూల కొట్టిన స్థలాలు కాకపోవచ్చు, నిర్మాణంలో ఉండి ఆగిపోయిన స్థలాలు కావచ్చు, మరి మీ అధికార పార్టీలో ఎంతమంది చేత ఈరోజు చేతుల్లోకి వెళ్ళినాయి, ఆ ఎంతమంది చేత ఈరోజు మీరు డీళ్లు రాయించుకున్నారు, నోటరీలు రాయించుకున్నారు, ఈరోజు మంత్రి రాష్ట్ర నగర మంత్రి నుంచి మొదలు పెడితే నగర మేయర్ నుంచి మొదలు పెడితే అందరికి అక్కడ ఉన్నాయి, అంత అధికార వాళ్ళకు కూడా ఉన్నాయి, కేసీఆర్ కుటుంబానికి ఉన్నాయి, అందరికి ఉన్నాయి. అంటే ఒక దిక్కు ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేయడం, మళ్ళా మాకు ఎలక్షన్ లో ఓటు వేయకపోతే మీ యొక్క కట్టడాలన్నీ కూలగొడతాం బిడ్డ జాగ్రత్త కబడదారు అనడము, లొంగల వాణ్ణి గుంజుకోవడము, ఈ విధంగా రాక్షస పాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది తప్ప అరాచక పాలన నడుస్తుంది తప్ప నిజంగా ప్రజాస్వామ్యంగా బద్దం నడవట్లేదు. నిజంగా నీలో సిద్ధశుద్ధి ఉంటే, నీ మున్సిపల్ అధికారులు సక్రమంగా పనిచేసి ఉంటే అక్రమ కట్టడం 4 అంతస్తు 5 అంతస్తు స్లాబ్ పడ్డదాకా నువ్వు ఏం చేస్తున్నావు? ఆ కట్టిన ఇండ్లు ఆల్రెడీ సున్నాలేసి ఇంట్లో ఉన్న ఇండ్లలో ఈరోజు నువ్వు ఏ విధంగా పొక్కలు పెడుతున్నావు? అంటే నీకు అడిగేవాడు లేడా? నీ ఎమ్మెల్యే గాంధీ కళ్ళు మూసుకున్నాడా? ఎమ్మెల్యే గాంధీ అనుసైకల్లోనే ఈరోజు గోకుల్ ఫ్లాట్స్ లో ఇండ్లు కట్టలేదా? ఏమో చేస్తున్నారండి ఈరోజు. కాబట్టి రాష్ట్రం మొత్తం, హైదరాబాద్ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఎక్కడ దోసుకోవాలని అక్కడ దోసుకుంటారు. తెలంగాణను మొత్తం గుల్లగుల్ల చేసేసారు. ఈరోజు బలంగా ఉన్న తెలంగాణ బలహీనంగా అయిపోయింది. ఈరోజు వాళ్ళు మటుకు బలవంతులు అయ్యారు, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు బంగారం అయినాయి. కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వాళ్ళు ఊహగానాలు అంటారు తప్ప ఈరోజు కరోనా విషయంలో నువ్వు ఏ విధంగా ఫెయిల్ అయినావు అందరూ తెలియదా? కరోనా యొక్క కట్టడి చేయలేక సర్వే చేస్తే వాళ్ళు సైంటిస్ట్ చెప్పి 600,000 మంది దాకా వచ్చింది హైదరాబాద్ లో అని చెప్పి, ఇంతకంటే గౌరవ అవమానం ఏముంటది? ఈరోజు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా, మాజీ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను, నా ఇంట్లో వాళ్ళందరికీ ఈరోజు కరోనా వచ్చింది, నేను కూడా చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను, నా ఒక్కరిని 2-3 దిక్కులు టెస్టులు చేయించాను కాబట్టి నా ఒక్కరిదే గవర్నమెంట్ రికార్డులో ఎంటర్ అయింది, కానీ నా కుటుంబంలో ఎవరిది గవర్నమెంట్ రికార్డులలో ఎంటర్ కాలేదు.
ఈ విధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎంత మంది కరోనాకు వెళ్ళలేదండి. నువ్వు చేసిన కంట్రోల్ ఏమున్నది? కేంద్ర ప్రభుత్వం కరోనా కంట్రోల్ కి ఇచ్చిన 7000 రూపాయల కోట్ల రూపాయలను ఏం చేసావు నువ్వు? కాబట్టి ఎక్కడెక్కడ దోసుకోవడం తప్ప ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లులు చూస్తున్నాం, ప్రజలు ఇవంతా మర్చిపోతారా? ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లులకి ఏవైతే లక్షల లక్షలు ఈరోజు వసూలు చేస్తున్నారు, ఏదో షాంపుల్ గా నువ్వు ఒక రెండు హాస్పిటల్ నువ్వు తగ్గించేసి వాళ్ళ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నావు అని చెప్పడము, మిగతా హాస్పిటల్ ఎంతవరకు ఇది సంబంధిస్తాము? అంటే ఈ రోజు నువ్వు పీపీ కిట్ల నుంచి మొదలు పెడితే రకరకాల విషయంలో నువ్వు కంట్రోల్ రైట్. నరేష్ గారు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత చర్చను కొనసాగి. వెల్కమ్ బ్యాక్. రైట్ సతీష్ గారు, ఏ రకంగా మనం చూస్తాం, ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు మనం చూసాం రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద, అనేక దాడులు కూడా చూసాం. రీసెంట్గా కూడా 1 కోటి రూపాయల పైన లంచం తీసుకుంటూ కూడా ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి దొరకడం కూడా రెడ్ హ్యాండెడ్గా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని ఆరోపణలు, ఇన్ని అవినీతి ఆరోపణలు మనం చూస్తూ ఉన్నప్పుడు విఆర్ఓలను రద్దు చేస్తే పూర్తి స్థాయిలో అవినీతిని కట్టడి చేయొచ్చు అనే వాదన వినిపించడం, ఆ రకంగా ఆలోచించి ముందడుగు చేయడం అనేది ఎంతవరకు సబబు అంటారు? పూర్తి స్థాయిలో అవినీతిని కట్టడి చేయాలంటే, ప్రక్షాళన చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వ శాఖలలో ఎక్కడైనా అక్కడక్కడక్కడక్కడ అవినీతి ఉన్నది. మేము అందుకే అనేక మార్లు ముఖ్యమంత్రి గారికి చెప్పాము, ప్రభుత్వానికి చెప్పాము. ఏం చెప్పామంటే కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నాగరాజు గురించి, ఎంఆర్ఓ గురించి చెప్పినారు. ఇప్పుడు ఆ ఎంఆర్ఓ 1 కోటి 10 లక్షలు తీసుకున్నాడని చెప్పేసి పట్టుబడ్డాడు. మళ్ళీ ఏం చేస్తారండి? ఆ ఉద్యోగిని తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ పై అధికారిగా పెడతారు. తన మైండ్ సెట్ మారదు కదా. ఏ ఉద్యోగి అయితే అవినీతికి పాటుపడతాడో ఆ ఉద్యోగి ఆనాటికి తన ఉద్యోగం ఎండి చేయాలా. ఇంకా ఇతర డిపార్ట్మెంట్లలో కూడా అతనికి ఉద్యోగం రావద్దు, జీవితకాలం అతను అనర్హుడుగా ముద్రేసి పంపించాలి. అప్పుడే ఈ ఉద్యోగ వర్గాలలో ఒక మార్పు వస్తుంది. ఈ కొంతమంది అక్కడక్కడ ఉన్నారు, అవినీతి జరుగుతుంది, కొంతమంది వల్ల మొత్తం శాఖనే వీకేస్తా అంటే ఎట్లా సార్? అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అట్లా కాదు కదా. మీరు ప్రక్షాళన చేయండి, చట్టాలు తీసుకురండి, కఠినమైన చట్టాలు తీసుకురండి, ప్రజలకు ఇంకా మంచి సేవ చేసే విధంగా ఆలోచన చేయండి. ఈ రెవెన్యూ చట్టం తెస్తా అంటున్నారు ఈరోజు, మేము రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం, కానీ ఆ రెవెన్యూ చట్టంలో ఏముందో చెప్పారు. ఇప్పుడు మాకే కదా చెప్పేది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది రెవెన్యూ ఉద్యోగులుగా మేమే కదా. మమ్మల్ని పిలిచి మాట్లాడడంలో తప్పేముంది? అర్ధరాత్రి పొద్దున పొద్దున్నే ఒక ఆర్డర్ తీసేసి మీరు మొత్తం రికార్డులపై చెప్పాలి. రికార్డులపై చెప్పాలంటే ఎక్కడి దారుణం అండి ప్రజాస్వామ్యంలో? అసలు మేము చేసిన సేవలు మర్చిపోయిరా? ఈరోజు రైతు బంధు పథకము ఇంత విజయవంతంగా అవుతుందంటే మేము గ్రామాలలో అర్ధరాత్రులు పని చేసుకుంటూ మండల ఆఫీసులలో పండుకొని తిండి తిప్పలు లేకుండా మా కుటుంబాలకు దూరమయ్యి మేము అర్ధరాత్రి ప్రక్షాళన చేయలేదా అండి? రికార్డులన్నీ శుద్ధి చేయలేదా? రికార్డులు శుద్ధి చేసినందుకే కదా ఈరోజు రైతు బంధు సక్సెస్ అవుతుంది. మరి ఆ కోణంలో ఎందుకు ఆలోచించారు? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా మేము సక్సెస్ చేస్తున్నాం కదా. కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, భూసేకరణ కావచ్చు, పైలట్ ప్రాజెక్ట్స్ మీరు ఏది తీసుకొచ్చినా రెవెన్యూ ఉద్యోగులుగా మేము సక్సెస్ చేస్తూ ఉన్నాం. మా శ్రమను ఎందుకు గుర్తించారు? ఈరోజు ఒక విఆర్ఓలే అవినీతి పరులని మా మీద ముద్రేసి పంపిస్తే అది ఎంతవరకు సమంజసం మీరు చెప్పగలరా? ఒకవేళ విఆర్ఓలనే ముద్రేసి పంపిస్తే ఈ వ్యవస్థ మొత్తం మారుతుందని చెప్పగలరా? పోనీ విఆర్ఓలనే తీస్తాం, ఇక భవిష్యత్తులో ఇంకా ఎవరిని మేము డిస్టర్బ్ చేయం ఇతర ఉద్యోగులని చెప్పగలుగుతారా? మీ ఇష్టము, ఆలోచన ప్రకారం మీరు చేస్తారు, కానీ మీ ఆలోచనలు దయచేసి మార్చుకోవాలని చెప్తున్నాం మేము. ఎందుకంటే ఉద్యోగులు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా అండి మాకు చేసేది? మీరు మేము మొన్నటి వరకు ముఖ్యమంత్రి గారిని మేము నమ్మినాము, ఎందుకంటే ఈ విఆర్ఓ వ్యవస్థకు అన్యాయం జరగదు. అంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు, కానీ ఉద్యోగ భద్రత అయితే ఉంది. వేరే వేరే డిపార్ట్మెంట్స్లో, వేరే వేరే వ్యవస్థల్లో సర్దుబాటు చేసే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తోంది కదా సార్. ఇప్పుడు ఉద్యోగం తీసే హక్కు ఎవరికి ఉందండి? రాజ్యాంగబద్ధంగా మేము సంపాదించుకున్న ఉద్యోగం, చట్టాలు చదివి మేము నేర్చుకొని వచ్చి ఎగ్జామ్స్ రాస్తే ఇంకో ఇతర కోణంలో మాకు ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఉద్యోగం ఎందుకు తీస్తారండి? మేమేదో పుణ్యానికి వచ్చిన వాళ్ళం కాదు కదా. ఉద్యోగం తీసి హక్కు ఎవరికి ఉందండి? చట్టాలు ఉన్నాయి కదా. మా ఉద్యోగం పోతుందని మాకు ఆందోళన లేదు. మా మీద అవినీతి ముద్ర వేసిరు కాబట్టి మేము ఆందోళనకు గురవుతున్నాం. మీరు ఏదో వేరే శాఖలు వేస్తారనో మేము బాధపడతలేము. మీరు ఎందుకు రద్దు చేసిరని మేము బాధపడతలేము. మీరు రద్దు చేసేటప్పుడు మీరు చెప్పొచ్చు కదా. మరి ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు అన్ని చెప్పారు కదా మాకు, పిలిచి ఉద్యోగులుగా మమ్మల్ని పిలిచి చెప్పారు, మనం ఈ విధంగా చేద్దాం, మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధిద్దాం, మీరు ఈ విధంగా ఉద్యమాలు చేయాలి, మీరు మాతో కలిసి రావాలని చెప్పలేదా? మేము ఇప్పుడు ఎట్లా మీకు శత్రువులుగా మారినాం? మేము చేసిన తప్పేంది? ఇంత సేవ చేస్తున్నాం కదా, ఎందుకు గుర్తించారు మమ్మల్ని? ఈరోజు అవినీతి 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 విఆర్ఓలు అంటారు, మాకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి? అసలు మా జాబ్ చార్ట్ ఏంది?
అది ఆలోచిస్తలేరు మీరు. ప్రజల్ని మిస్గైడ్ చేస్తుంది ఈ ప్రభుత్వము. విఆర్ఓలకు ఉన్న పవర్స్ ఎవరికి లేవంటారు? మాకున్న పవర్స్ ఏం లేవు. మా జాబ్ చార్ట్ చెప్పమనండి. మాకు పాస్బుక్ ఇచ్చే అధికారం లేదు, ఆర్ఓఆర్ చేసే అధికారం లేదు, ఇలాంటి అధికారాలు మాకు లేవు. కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే మేము చేయాలి. ఈరోజు ప్రాథమిక విచారణతో పాటు ప్రోటోకాల్ డ్యూటీలు కూడా చేస్తున్నాం. శాసనసభ్యులు గ్రామానికి వచ్చినా మేమే చూసుకోవాలి, ఉన్నతాధికారులు వచ్చినా మేమే చూసుకోవాలి, వాళ్ళకు ఒక ప్రోటోకాల్ చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న కరోనా వచ్చిందండి. కరోనాలో ఎవరు చేశారు? అది మా శాఖ కాదు కదా వాస్తవం చెప్తే. మన తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో, అది ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశమైనప్పుడు కూడా మేము కూడా ప్రజలలో మమేకమై దేన్ని కూడా మేము భయపడకుండా, ఏదైతే విదేశాల నుంచి స్వదేశానికి వస్తున్నారో వాళ్ళ పాస్పోర్టులు మేము తీసుకోవడము, వాళ్ళకు క్వారంటైన్ చేయడము, వాళ్ళకు ఫెసిలిటేషన్కు అక్కడికి పంపించడం, సెంటర్లకు పంపించడము, ఇవన్నీ చేస్తూ ఉన్నాం మేము. ఏ పని చెప్పినా చేస్తూ ఉన్నాం. మరి ఎక్కడ మేము చేసినా తప్పిదాలు? అక్కడక్కడ ఎవరో ఒకరు ఉంటారు సార్, ఆ ఉన్నంత మాత్రాన మొత్తం వ్యవస్థనే మీరు తప్పుదారి పడతారా? ఎట్లా అవుతుంది? ఇక్కడే మాకు బాధ కలుగుతూ ఉంది. గతంలో కూడా ఇది నాలుగోసారి అండి, నాలుగోసారి. ఇప్పుడు గతంలో 2001లో తీశారు వ్యవస్థను. తీసినప్పుడు ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, పంచాయతీ సెక్రటరీ అన్నారు. అప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయలేదు. అప్పుడుంది సిస్టమ్, ఇప్పుడుంది. కానీ మాకు ఒక ప్రమోషన్లు ఇచ్చి అక్కడికి పంపారు. ప్రమోషన్లు ఇచ్చి అక్కడ పంపినాక మళ్ళీ తీసుకొచ్చారు. అలాగే ఆ విధంగా గౌరవం ఉండాలి. కానీ ఇప్పుడు 2017కు ముందు ఎందుకు ఈ అవినీతి అనే మాట మాట్లాడలేదండి రెవెన్యూ శాఖ మీద? మరి ఈ రాష్ట్ర ప్రభుత్వమే కదా, మీరు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, భూ ప్రక్షాళన బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. షెబాష్, రెవెన్యూ ఉద్యోగులు చరిత్రలో నిలిచిపోతారని చెప్పేసి ఒక నెల జీతం ఇచ్చారు కదండి, ఒక నెల జీతం. అప్పుడు పూల వర్షం కురిపించారు. ఇంతలోనే మేము చేసిన తప్పేంటి? రాళ్ల వర్షం మా మీద కురిపిస్తున్నారు. మేము చేసే తప్పేంటి? మేము చేసే తప్పేం చెప్పాలి కదా. మీరు పోయి తప్పు చేస్తున్నారు, మిమ్మల్ని మేము తొలగిస్తున్నాము అని చెప్పాలి కదా. ఈ రాజ్యాంగంలో ఈ ప్రజాస్వామ్యంలో అదేనా? మేము చేసిన తప్పు అనేది చెప్పాలి కదా. ఎక్కడుంది? ఎక్కడన్నా ఒక్క విఆర్ఓ ఒక 50,000 తీసుకున్నట్టు ప్రూవ్ చేయండి. ఎవరికైనా పట్టుబడ్డట్టు మీరు దేనికి అయినా మేము సిద్ధం. రైట్, అది లేదు. రైట్ రైట్, ఫహీం గారు ఏం చెప్తారు? ఫహీం గారు అంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా అవినీతిని అరికట్టడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రక్షాళన చేస్తే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? రాజకీయ నాయకుల నుంచి కూడా ప్రక్షాళన అవసరం అనే వాదన కూడా వినిపిస్తోంది. ఏం చెప్తారు సార్? డెఫినెట్లీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నాయో విఆర్ఓ వ్యవస్థలను ఒక్క దగ్గరనే ఏదో ఒక 2-3 చిన్న తప్పుదిద్దాలు జరిగినాయని దానిని రద్దు చేయడం అనేది చాలా తప్పు యుద్ధం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, మీరు చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఇతర సర్వీసెస్ చేస్తున్న డిపార్ట్మెంట్స్ లో చాలా మంది అవినీతి చేస్తున్నారు. అందులో ఏసీబీ రేట్స్ జరుగుతున్నాయి, పట్టుకుంటున్నారు. మొన్న ఎంఆర్ఓ ఇక్కడ కానివ్వండి, కేశంపేట ఎంఆర్ఓ లావణ్య గారు కానివ్వండి, మొన్న ఒక ఎంఆర్ఓని తగలబెట్టిన సంఘటన కూడా మనం చూస్తున్నాం హయాత్ నగర్ లో కూడా. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రభుత్వం ఏంటంటే ఏదో ఒక శాఖలో చిన్న తప్పు జరిగితే దాన్ని రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఏవైతే తప్పు చేస్తున్నాయో మళ్ళీ అవన్నింటినీ రద్దు చేస్తారా? నాగరాజు ఎంఆర్ఓ ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడే ప్రతిపక్షాలుగా మీరు ఎంతో ప్రశ్నలు కురిపిస్తూ ఉంటారు. అవినీతి రాజమేలుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ కూడా. ఇప్పుడు అదే ప్రభుత్వం అవినీతిని ప్రక్షాళన చేయబోతున్నావు, దానికి సంబంధించి ఇది ఒక ముందడుగు అనే చర్య అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళా రాజకీయ కోణంలో మీరు మాట్లాడే ప్రయత్నం ఉంది. ఏ రకంగా ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు ఈ రాజకీయ నాయకుల వాదనలు? రాజకీయ వాదనలు అనేది ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్న పరిపాలన ఏ విధంగా ఉంది? ఇదే ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో ఏమన్నారంటే, తెలంగాణ వస్తే తెలంగాణలో ఎటువంటి అవినీతి జరగదు, మన పరిపాలన మనం చేసుకోవచ్చు, మంచిగా ఉండొచ్చు, గుడ్ గవర్నెన్స్ ఉంటదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు. అసలు అవినీతి ఉండదు తెలంగాణ రాష్ట్రం ప్రకటించేస్తే, ఆంధ్ర అక్కడ వెళ్ళిపోతే తెలంగాణ ఇక్కడ వచ్చేస్తే మన రాష్ట్రం వస్తే అసలు అవినీతి ఉండదు, మన పరిపాలన మనం చేసుకోవచ్చు, ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు ఉండవు, ఎక్కడ కూడా ఆత్మ బలిదానాలు ఉండవు, స్టూడెంట్ సూసైడ్స్ ఉండవు, ఇవన్నీ రైతుల ఆత్మహత్యలు ఉండవు అని స్పష్టంగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఎంత అవినీతి జరిగింది మీకు తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎంత అవినీతి జరిగింది తెలుసా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఎంత అవినీతి జరిగింది మీరు చూసిర్రా ఎప్పుడన్నా? ఈ రోజు ప్రభుత్వ ఖజానా ఏదైతే ఉందో అది ఖాళీ అయిపోయింది. ఈయన దగ్గర కాళేశ్వరం కట్టిన తర్వాత ట్రెజరీ అనేది మొత్తానికి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఆయనకు ఆదాయం కావాలి, డబ్బులు కావాలి. ఇవన్నీ ఇలాంటి శిల్పి చేష్ట పనులు చేసి ఈ ముఖ్య
ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలి, బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలు అధికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిండేయాలి, వాళ్ళ డబ్బులు తీసుకోవాలి, ఇలాంటి కరోనా కోవిడ్ సమయంలో ఇలా ఎల్ఆర్ఎస్ స్కీమ్ తేవడం అవసరమా? ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనే 2015 లో డిక్లేర్ చేస్తే ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎంత మంది కట్టారు, ఎంత కంప్లీట్ అయింది మీరు చూసారా? ఇంకోటి రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపారు మీరు? ఎల్ఆర్ఎస్ ఒకవైపు ఏమో అప్లికేషన్లు పెట్టమంటున్నారు, ఒక దిక్కేమో రిజిస్ట్రేషన్ ఆఫీసులు బంద్ చేయమంటున్నారు. ఎందుకండి మమ్మల్ని ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా ఆపేయండి మీరు, కొత్త వ్యవస్థ వచ్చినాక అప్లికేషన్స్ అంతా మీరు జియో ఇష్యూ చేసినాక అన్ని చేసినాక ఎల్ఆర్ఎస్ కలెక్ట్ చేయండి మీరు. రిజిస్ట్రేషన్ ఆపేసినప్పుడు మరి ఎల్ఆర్ఎస్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు మీరు? ఏం అవసరం వచ్చింది ఇప్పుడు కలెక్ట్ చేయడానికి? ఇప్పుడు కొన్ని ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక చెప్పానండి, జాగీర్ అబాలిషన్ యాక్ట్ 1948 సర్క్యులర్ 2 లో ఏముందంటే ఎవరైతే కల్టివేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ ల్యాండ్ పట్టేదారుగా డిక్లేర్ చేయాలని ఉంది, లేని పక్షంలో ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ గా డిక్లేర్ చేసుకోవాలని ఉంది. అయితే సిటీ చుట్టూ రంగారెడ్డి జిల్లా కానివ్వండి, హైదరాబాద్ మెదక్ జిల్లా చుట్టుపక్కల లక్షల ఎకరాల భూమి ఈ రోజు ఉంది. మీరందరూ ఎందుకు దాని మీద యాక్ట్ కింద స్పందించరు? ఈ ప్రభుత్వం ఎందుకు ఈ గవర్నమెంట్ భూమి అని స్వాధీనం చేసుకోదు? అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఎవరికి మేలు చేస్తుందంటారు మీరు? ఖచ్చితంగా చెప్తున్నాను, అధికారంలో ఉన్న పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇది అక్రమ లేఅవుట్లది లాభం జరగబోతుంది. ఎందుకంటే ఈ రోజు విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలిపశు చేసేసినారు, వీళ్ళు బలిపశు చేసేసి వాళ్ళు రికార్డ్ లో ఉన్నట్టు తీసుకుపోయి వాళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడు విఆర్ఓలు అయితే హ్యాండ్ రిటర్న్ అయితే లేదు కదా అండి, ఆన్లైన్ లోనే మొత్తం రికార్డు ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు వాళ్ళు ఆన్లైన్ లోనే చెక్ చేసుకుని ఇష్యూ చేస్తారు కదా, తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? ఒక ఆర్ఐకి, ఆయన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్న ఆర్ఐకో కానివ్వండి, డిప్యూటీ తహసీల్దార్ కానివ్వండి, తహసీల్దార్కో ఆ ఆర్డీఓకో రికార్డ్స్ ఇస్తారు వీళ్ళు. మళ్ళీ ఇక్కడ అవినీతి చేస్తుంది ఎవరండి? పై అధికారులు కదా, మళ్ళీ ఆ వ్యవస్థను రద్దు చేస్తారా? ఎందుకు విఆర్ఓలను మీరు పలిపశు చేస్తున్నారు? ఇదే ప్రభుత్వానికి మేము ఈ రోజు హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు కానీ రాబోయే రోజుల్లో మీ వైఖరి కానీ మార్చుకోకుంటే ఇదే విఆర్ఓలు కానివ్వండి, ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా మీరు ఇదే చేయబోతున్నారు, అందరూ కూడా ఏకంగా అండి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పండి. ఈ ప్రభుత్వాన్ని వెంటనే మీరు ఒక రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, ఇతర ఏవైతే ఉన్నాయో వీళ్ళకు ఒక సమాధానం చెప్పండి, వీళ్ళకు ఒక వీళ్ళ మొండి వైఖరిని విరగొట్టండి. వీళ్ళ వీళ్ళు ఏదైతే విఆర్ఓల మీరు ఈ రోజు ఈ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారో మీరందరు తిరుగుబాటు పడండి. ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో గద్దె దించితేనే మన పరిపాలన, మన తెలంగాణ, మన మంచి రోజులు, మన బంగారు తెలంగాణ రాబోతుంది. కానీ వీళ్ళు ఉన్నంత వరకు మాత్రం ఇలాగనే అన్ని వ్యవస్థలు రద్దు చేసుకుంటూ పోతారు. ఇంకొక విషయం చెప్తానండి, ప్రధానమంత్రి గారు మోడీ గారు అంటారండి, నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు ఓన్లీ మినిస్టర్ గానే పెడతా, నీ కింద ఉన్న వాళ్ళందరినీ సబ్ మినిస్టర్లు పెడతా, చీఫ్ మినిస్టర్ వ్యవస్థను తీసేస్తా అంటే నువ్వు ఒప్పుకుంటావా, రద్దు చేస్తావు అంటే ఒప్పుకుంటావా? ఇప్పుడు నీ నీ వరకు నువ్వు కోర్టుకి పోతావు, మళ్ళీ పాపం వాళ్ళు విఆర్ఓ ఏం పాపం చేసిరాళ్ళు? నరేష్ గారు, నరేష్ గారు మీరు చెప్తారు అంటే అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఎవరికి మేలు చేసే అంశం అంటే ఏం చెప్తారు? అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఆయన రద్దు చేయాలి, కలెక్టర్ వ్యవస్థలను రద్దు చేయి, ఎందుకు చేయవు? పై అధికారులు వస్తే ప్రభుత్వాన్ని నువ్వు కాపాడుకోవాలని ఉంటది, కింది స్థాయి అధికారులను బలిపశు. నరేష్ గారు చెప్పండి, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ డెఫినెట్ గా అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అసలు అక్రమ లేఅవుట్లు అయ్యాక మీ ప్రభుత్వం ఏం చేసింది, హెచ్ఎండీ ఏం చేసింది, ఇవన్నీ ఏం చేస్తున్నారు? కాబట్టి ఇది పూర్తిగా ల్యాండ్ గ్రాబింగ్ లాంటి ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంటది. దీంట్లో ఇప్పుడు పూర్తి స్థాయిలో ల్యాండ్ కి సంబంధించి క్లియరెన్స్లు ఉన్నప్పుడు అక్రమ లేఅవుట్లు వేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి దీంట్లో రకరకాలుగా ఉన్నాయి, ప్రభుత్వం ఏ విధంగానైనా సరే మాకు ఆర్థిక బెనిఫిట్ అవుతుందా లేదా, మా ప్రజాప్రతినిధులు మా టీఆర్ఎస్ నాయకులు సెట్ అవుతురా లేదా, ఇదే చూసుకుంటున్నది. పూర్తి దోచి ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్మును దోచి పూర్తిగా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్త జేబులు నింపుతున్నది ఈ ప్రభుత్వం తప్ప ఏరేది ఏమీ లేదు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనిస్తే ప్రభుత్వం యొక్క నేచర్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నుంచి కూడా, ఈరోజు తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు దేని అంశం మీద అయితే తెలంగాణ వచ్చిందో ఆ నియామకాలకు సంబంధించి మేము రాగానే 100,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ 100,000 ఉద్యోగాలకు ఈ 6 ఏళ్లలో ఇంకో 2-3 లక్షల మంది రిటైర్ అయిపోయారు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్యన పేపర్లు రాస్తేనే యూనివర్సిటీలలో ఓన్లీ 10 అంత పెద్ద ఫేమస్ యూనివర్సిటీలో 15-20% ఉన్నారు,
40% 50% ఖాళీగా ఉన్నాయి, మిగతా 30% కాంట్రాక్ట్ బేస్ లెక్చరర్స్ ఉన్నారు అని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటే ఈ రోజు రెవెన్యూ సిస్టమ్ విఆర్ఓలని ఈ రోజు రద్దు చేసి, వ్యవస్థను రద్దు చేసి వీళ్ళని వేరే డిపార్ట్మెంట్ లో పంపితే, ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఖాళీ పోస్టులతో వీళ్ళని నింపితే మరి నిరుద్యోగుల పరిస్థితి ఏమి కావాలి? ఈ రోజు నిరుద్యోగులు ఇంతమంది ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎదురు చూడడం జరుగుతుంది. ఈ రోజు ఈయన దగ్గర దగ్గర 60-70 వేల మంది నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ యొక్క జోనల్ సిస్టమ్ ఏదైతున్నదో, ఈ యొక్క జిల్లాల వ్యవస్థీకరణ ఏదైతున్నదో, దీనివల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం ఈయన బాధ ఈయన చెప్పిన తర్వాత అయ్యో పాపం మనం కొంచెం బెనిఫిట్ చేస్తే నిజంగా కూడా వీటిని గుర్తిస్తే, ఈ యొక్క జోనల్ సిస్టాన్ని గుర్తిస్తే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ముద్ర వేసిన తర్వాత ఎలక్షన్లకు పోయాడు. ఎలక్షన్లకు పోయి వచ్చిన తర్వాత ఇంతవరకు ఎలాంటి రిక్రూట్మెంట్ ఈయన చేయలేదు. మరి ఈరోజు ఒక హెల్త్ డిపార్ట్మెంటే కానీ రెవెన్యూ కావచ్చు, రకరకాల సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు మొదలు పెడితే ఎక్కడైనా సరే అక్కడ చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాలో ఖాళీ ఉన్నాయి, నగరంలో ఖాళీ, అన్ని ఖాళీ ఉన్నాయి. మేము మీకు ఉద్యోగ భద్రత ఉన్నది, మీకు మీకేం మీరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ దగ్గర దగ్గర ఈ విఆర్ఓలుగా పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా వేరే డిపార్ట్మెంట్లకు వేస్తే మరి ఈ నిరుద్యోగులు అంతా ఏం కావాలి అంటే ప్రభుత్వము క్రియేటివిటీతో జవాబులు అవకాశాలు కల్పించాలి, కొత్త ఉద్యోగాలు కల్పించాలి తప్ప ఉన్న ఉద్యోగాలని క్రమబద్ధీకరించి తగ్గిస్తుంటే మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళంత ఏమైపోవాలి? ఈరోజు దీనివల్ల వాళ్ళు సంఘంలో అంటే వ్యతిరేక కార్యక్రమాల్లో కూడా కొంతమంది ప్రస్టేషన్లు పాల్పడడం జరుగుతుంటుంది. సో ఎవరికైతే తిండి గుడ్డ నీడ చక్కగా ఉంటుందో అతను చాలా సక్రమంగా ఈ సమాజానికి ఉపయోగపడతారు. దీంట్లో ఏది డిస్టర్బ్ అయినా కానీ అతను రెండో కోణం చూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఈరోజు కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వస్తే సరిపోవు, ప్రజలందరికీ ఉద్యోగాలు రావాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలి తప్ప ఈరోజు నువ్వు వ్యవస్థని నేను మార్చేస్తా అని చెప్తే సమంజసం కాదు. కేసీఆర్ చాలా అవివేకంగా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. విఆర్ ఇంతకుముందు ఆ విఆర్ఓ సంఘం నాయకుని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా కూడా చాలా వాస్తవాలు మాట్లాడాడు ఆయన. ఈరోజు తహసీల్దార్ నుంచి మొదలు ఆర్డీఓ నుంచి వాళ్ళందరూ కూడా ఈరోజు అవినీతిలో నాగరాజు విషయంలో అన్ని బయటపడుతున్నాయి. మరి దాంట్లో విఆర్ఓది చాలా చిన్న పాత్ర. సో పెద్ద ఆయన లేని చిన్న ఆయన వరకు పోదు కదా. కాబట్టి మొత్తం ప్రక్షాళన చేయగలుగుతారా? ఆర్డీఓ వ్యవస్థను తీసేయగలుగుతారా? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ తాను ఏం చేయబోతున్నారో ఏందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆయన దొరికిన వారిని అవినీతి దొరికిన వారిని కఠినమైన చట్టాలు తీసుకురాయండి. ఈరోజు ఎంత దుర్మార్గం అండి. ఈరోజు మీ నీ దగ్గర మంత్రులు లేరా? మున్సిపల్ కమిషనర్ గా సస్పెండ్ అయిన వాళ్ళు ఆ సస్పెన్షన్ దొరికి అవినీతిలో దొరికిన తర్వాత 6 నెలల 2 నెలల తర్వాత డైరెక్ట్ జోనల్ కమిషనర్ గా నీ దగ్గర ప్రమోషన్ రాలేదా? ఇప్పుడు చేయట్లేదా? వాళ్ళు ఈరోజు మంత్రులు కాలేదా? ఏంటి చరిత్ర? ముఖ్యమంత్రి గారి దగ్గర ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ లో నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో మేమంతా అసూలు వాసినాం, మేమంతా బలైన మా యొక్క త్యాగాలు చేశాం, కానీ లంగల దొంగలకే నువ్వు స్థానం కల్పించావు. ఎందుకు కల్పించావు నువ్వు? ఈరోజు నువ్వు అవినీతి పనులు చేయబట్టి అవినీతి పనులు ఎంకరేజ్ చేసుకున్నావు. ఎవరికైతే తెలంగాణ ఉద్యమము ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని ఉందో వాళ్ళందరూ నువ్వు పక్కకు పెట్టావు. ఎటు పేరు తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు? ఈరోజు ఏమంటున్న వాళ్ళు ఎవరు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో దోచుకున్న వాళ్ళంతా ఈరోజు ఉన్నారు. తెలంగాణ ప్రజలతో తిరస్కరించబడిన వాళ్ళందరూ ఈరోజు నీ మంత్రివర్గంలో ఉన్నారు. నీకున్నది అచ్చితశుద్ధి. కాబట్టి ప్రజలు చాలా గమనిస్తున్నారు, రాబోయే రోజులలో గుణపాఠం చెప్తారు. టిఆర్ఎస్ పార్టీ నాకు తెలిసి బహుశా ఇదే లాస్ట్ టర్మ్. భవిష్యత్తు కనుచూపు మేరలో ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉండదు, ఇది నిజం జరగబోతుంది. రైట్ 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 సతీష్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు అంటే మీరు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ఇంతకాలం మీరు వర్క్ చేయడం జరిగింది, అయితే ఈ వ్యవస్థ రద్దు అనే ఈ వార్త తెలిసిన తర్వాత ప్రజల నుంచి ఎటువంటి స్పందన మీరు చూస్తూ ఉన్నారు? అలాగే ప్రభుత్వానికి మీరు ఏంటి మీ ఈ ఛానల్ ద్వారా, భారత్ టుడే ద్వారా ప్రభుత్వానికి ఏం మీరు కోరబోతున్నారు ఈరోజు? ఈరోజు ఈ వ్యవస్థ ఏదైతే రద్దయితున్న క్రమంలో ముఖ్యంగా రైతులకు భారీ నష్టం జరుగుతుందండి, పారదర్శకత ఉండదు. రెండోది ఏంటంటే ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే ప్రభుత్వ భూములన్నీ కబ్జాలకు గురవుతాయి, ఇది వాస్తవము. బడాబాబుల చేతిలోకి వెళ్ళిపోతుంది, భూ రక్షకులు ఉండరు కాబట్టి నష్టం జరుగుతుంది. మేము ప్రభుత్వానికి ఒకటే అపీల్ చేస్తూ ఉన్నాం. ఏమని అపీల్ చేస్తూ ఉన్నామంటే ఇప్పుడు ఏదైతే కొత్త చట్టం నిన్న క్యాబినెట్లో మీరు ఆమోద ముద్ర వేసినారో మేము స్వాగతిస్తూ ఉన్నాం. 10వ తారీఖు 11వ తారీఖు మీరు బిల్లు పెడతారు. చట్టంలో
ఏదైతే ఏ శాఖకు సంబంధించిన చట్టం ఏదైతే దేవబోతున్నారో అది మాకు కూడా తెలియజేస్తే మా ఆలోచనలు కూడా మేము చెప్తాం కదా సార్. ఇప్పుడు ఒక ఒక కమిటీలు లేవు చట్టానికి, ఒక మండల కమిటీ లేదు, డివిజన్ కమిటీ లేదు, జిల్లా కమిటీ లేదు, ఒక స్టడీ కమిటీ లేదు, ఏమీ లేదు. రైతుల ఆలోచన లేదు, అందులో రెవెన్యూ ఉద్యోగుల ఆలోచన లేదు, ప్రజల ఆలోచన లేదు, ఏమి లేదు. మేము కోరినాం ఒకటే సార్, మీరు ఒక కమిటీ వేయండి, స్టడీ కమిటీ వేయండి, ఆ స్టడీ కమిటీ ద్వారా ఒక నివేదిక తీసుకోండి సార్, తీసుకొని మీకు ఇష్టం వచ్చింది చేయండి, కానీ అందరికీ ఆమోద యోగ్యంగా ఉండాలి, అలాంటి చట్టాలను మేము స్వాగతిస్తాం సార్, మీరు అలా వీళ్ళు చేయండి అని చెప్తే ఎప్పుడు కూడా మాకు పిలుపులు రాలేదు. కొంతమంది ఏదో చీకటి రాజ్యంలో పోయినట్టు కొంతమంది పోయి ఏదో గుసగుసలాడేసి వచ్చి మీరు చేయండి సార్ అని చెప్తే దాన్ని పట్టుకొని ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది మాకు ఎంతో బాధ. ఈరోజు మేము ఇప్పటి వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం, ఈ అన్నదమ్ముల కుటుంబాన్ని విడగొట్టినట్టే కదా, ఈ కుటుంబంలో కొంత భాగాన్ని విడగొట్టినట్టే కదా, మరి మాకు ఎంత బాధ కలగాలి. ఈరోజు ఏదో కొంత భాగం వాళ్ళు ఏదో సంతోషపడుతుండొచ్చు, మేము ఉన్నాము మమ్మల్ని పంపిస్తలేరని, మీరు ఒకటే గ్రహించాలి, మాతో మొదలైంది అనేది గ్రహించాలి, మా తర్వాత మీరే అని గ్రహించాలి, అది వాస్తవంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఉద్యోగ వర్గాలకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు సార్, టు బి ఫ్రాంక్ మాట్లాడుతున్నా. ఈరోజు మీరు హాఫ్ శాలరీ ఇచ్చారు, మేము తెలంగాణ రాష్ట్రం కోసం స్వాగతించినాం, మేము పనిచేసినాం, మాకు పీఆర్సీ లేదు ఇప్పటి వరకు, పీఆర్సీ ఎందుకు ఇయ్యారు సార్, ఆలోచన చేయాలి కదా. మీరు మాకు రావాల్సిన రైట్ మాకు రావాలి, ఐఆర్ ఇవ్వాలి, ఇవన్నీ చేయండి, ఉద్యోగులకు అవసరాలను కూడా తీర్చండి, మీరు మీ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏది చేసినా పారదర్శకంగా చేయండి, కానీ కక్ష సాధింపు చర్యగా మాకు మమ్మల్ని బలవంతంగా నెట్టడం మాత్రం అది అసంభవం కాదు. మీరు ఆలోచన చేయాలి మా పట్ల, ఎక్కడైతే ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ కొనసాగేదాన్ని రద్దు చేశారో రద్దు చేయండి, కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగులందరినీ కూడా మా మనోభావాలు దెబ్బతినకుండా ఈ శాఖలోనే కొనసాగి స్టార్ట్ చేయండి. ఇంకా ఇతర జాబ్ చాట్ అప్ప చెప్పండి, మాకు ఏం పని చేయమంటే ఆ పని చేస్తాం, కానీ మాకు ఒక అవినీతి ముద్ర వేసి ఇతర శాఖలకు పోతే మాకు విలువ ఉండదు, ఈ ప్రజాస్వామ్యంలో మాకు విలువ ఉండదు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొనేందుకు బీజేపీ అధికార ప్రతినిధి నరేష్ గారికి, అలాగే కాంగ్రెస్ నుంచి ఫహీం గారికి, ఇక తెలంగాణ విఆర్ఓ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వచ్చిన గోల్కొండ సతీష్ గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తున్నామండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. దేశం కోసం ధర్మం కోసం భారత్ టుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.